నమస్తే. దయచేయండి దయచేయండి. అల్లుడు రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఎంక్వైరీ కమిషన్ లక్ష్మణరావు నువ్వేనా? అయ్యా నువ్వేనా కాదు, మీరు మీరు లక్ష్మణరావు గారు మీరేనా? కూర్చోండి. ఏమిటలా చూస్తున్నారు? మీరు వస్తున్నట్టు మా మంత్రిబాబు ముందుగానే కబురు పంపించేశాడు. రాయుడు మీరేనా? కనిపెట్టేశారు. ఏం తీసుకుంటారు? సాక్ష్యాలు. నిజంగానా? అవన్నీ నేను ఏర్పాటు చేస్తానుగా. ముందు వీటి సంగతి చూడండి. నో, తీసేయండి వీటి ముందు. నేతిలో వేయించిన కుందులండి, బాగుంటాయి, తీసుకోండి. సార్ వెరీ స్ట్రిక్ట్, డ్యూటీ మీద వస్తే మంచి నీళ్ళు కూడా ముట్టుకోరు. ఎస్. మంచిదే, కాఫీ తీసుకుంటారా? అక్కర్లేదు. ఏమిటండి, మీ సంగతి జాగ్రత్తగా చూసుకోమని మా మంత్రిబాబు చెబితే మేడ మీద గది ఖాళీ చేయించి కూలర్ కూడా పెట్టించాను. సరే, ఆ గదిలో కూర్చొని మీ పని మీరు చూసుకోండి. నో, ఇట్ట అన్నోళ్ళందరూ పెళ్ళాం బిడ్డలకు కాకుండా పోయారయ్యే. మీకు ఆ భయం అక్కర్లేదు. అలాంటి పరిస్థితి రాకూడదని నేను అసలు పెళ్లి చేసుకోలేదు. ఏం దేహ తెగ నిలుగుతున్నావు? ఏం చెయ్యాలో మాకు తెలుసు, నువ్వు చేసేదేదో చూసుకో. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరండి లోపల? ఆల్ డోర్స్ ఆర్ లాక్డ్ సార్, ఎవరిబడి గాన్ సార్. పెద్దయ్య, గూడెంలో ఎవరు లేరా? ఊళ్ళో ఎవరు లేరండి బాబాయ్, అందరూ పారిపోయారండి. మాకు చిక్కులకు ఇక్కడే పడున్నామండి. మాకెవరూ లేరు బాబు, ఏడు సత్తే మా భీముడు మట్టి చేస్తాడని ఈయన్నే పడున్నాం బాబు. భీముడా? భీముడు నమస్కారం సార్. నమస్తే. అంతా అయిపోయాక వచ్చారా బాబు? గూడెం వదిలిపెట్టి అంతా ఎందుకు వెళ్ళిపోయారు? డబ్బున్న దెయ్యాలు మళ్ళీ ఎక్కడ పీక్కు తింటాయోనని భయపడి పారిపోయారు బాబు. అలా భయపడి పారిపోతే ఎలా భీముడు? ఆ దయ్యాల పరిపట్టడానికి నేను వచ్చాను, మీరంతా నాకు సహకరించాలి బాబు. మీ ఆఫీసర్లు, మీ పోలీసోళ్ళు మా జీవితాలతో ఆటాడుకోవద్దు. పండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అయ్యా. భీముడు? అవును బాబు, పైకుల పోడు, డబ్బున్నోడు, రాజకీయ పోడు, గవర్నమెంట్ వాడు, ఈ పోలీసోడు, ఇవాళ మీ కమిషన్లు, అందరూ మా దళితులతో ఆడుకుంటూనే ఉన్నారు, ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుకుందా చాలు బాబు, మీ కమిషన్లతో మా బతుకులతో ఆడుకోవద్దు బాబు, వెళ్ళిపండి. మీరు తలుచుకుంటే ఆట కట్టించగలరు. ఎస్, రామాయణంలో విభీషణుడు, కౌరవ సభలో వికర్ణుళ్ళ, న్యాయం కోసం నిలబడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. భీముడు బాబు, మీకు న్యాయం జరగాలంటే సాక్ష్యం కావాలి. గూడెం వదిలి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రావాలి బాబు. మీకు తెలుసా మా గూడెం ఎంత కళకళలాడుతూ ఉండేదో? మీకు తెలుసా బాబు? బాబు ఇదిగో ఇక్కడ ఈ మంచం మీద మా పెద్దయ్య కూర్చుని ఉండేవాడు. మా గూడెంకే పెద్ద. ఆడి గూడెం వదిలి వెళ్ళిపోయాడు. అదిగో అక్కడ నా బావ కూర్చునేవాడు. నవ్వుతూ ఉండే నా బావని చంపేశారు. చెట్టుకొకడు పొట్టుకొకడుగా చెదిరిపోయిన మా గూడిపోళ్ళని, చచ్చినోళ్ళని రమ్మంటే ఎలా వస్తారు?
భీముడు, ఈ గూడెం నేల మీద పారిన దళితుల నెత్తుటి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను మీకు న్యాయం జరిపిస్తాను. నా మాట విని మీ వాళ్ళని తలిపిలు. బాబు, కమిషనర్ బాబు, నేను ఆ రోజే మా వాళ్ళందరికి చెప్పాను, పిరికితనం వద్దురా, మనం రోజులు వెళ్ళొద్దురా అని బతిమలాడాను కూడా. ఎవ్వరూ నా మాట వినలేదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే నాకు ధైర్యం కలుగుతోంది బాబు. మా దళితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతోంది బాబు. బాబు, ఇప్పుడే పిలుస్తాను మా వాళ్ళందరినీ ధైర్యంగా మా ఊరు రమ్మని గొంతెత్తి మరీ చెప్తాను.